नमस्ते वेलकम बैक टू कल्पना वंटशाल मन वंटशाल मुरमुराल तो मंच स्नैक रेसीपी तैयार चेसुकुन्नामंडि एप्पुडु ओकेलागा काकुंडा अप्पुडप्पुडु मनं इला डिफरेंट गा ट्राई चेस्तू उंडालंडि रेसीपीस अन्नी कूडा टेस्ट वेरैटी गा उंटुंदि अलागे रेसीपीस कूडा वेरैटी गा उंटायि सो इक्कड मनं मामूलुगा मसाला बर्गुल्नि रेड चिल्ली पौडर वाडि चेस्तामु इंदुलो पच्चिमिरपकायलतो मनं ఈ మసాలా బరుగుని తయారు చేసుకుంటాము కాబట్టి దీనికి ఏమేం కావాలో ఒకసారి చూసేద్దాము మనం తీసుకున్న మురుమురాలను బట్టి మనం ఇక్కడ అన్ని ఇంగ్రీడియన్స్ అనేది తీసుకోవాలండి మనం తీసుకున్న మురుమురాలను బట్టి కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ 5 తీసుకున్నాను అలాగే చిన్న అల్లం ముక్క 4 వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర ఉంటే పుదీనా కూడా వేసుకోండి బాగుంటుంది రుచి అలాగే ఎండు కొబ్బరిని ఇలా సన్నగా పొడవుగా తరిగి అవి కూడా వేసుకుంటే బాగుంటుంది కొంచెం పుట్నాల పప్పు అలాగే వేరుశనగ గింజలండి మురుమురాలు ఎప్పుడు కూడా ఈ పుట్నాలు వేరుశనగ గింజలు చాలా రుచిగా ఉంటాయి తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా salt అవసరం అవుతుంది ఇలా ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం తీసుకున్న కరివేపాకు కొత్తిమీర అలాగే కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు 5 తీసుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి తర్వాత చిన్న అల్లం ముక్క అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోవాలి వీటినంతా మనం నీళ్లు లేకుండా కచ్చపచ్చగా మిక్సీ వేసేసుకుందాము స్టవ్ మీద ఇలాక పెనం పెట్టేసి స్టవ్ వెలిగించుకుందాము ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాము ఆవాలు చిట్టపట్టలాడిన తర్వాత మనం తీసుకున్న వేరుశనగ గింజలు వేసేసుకుందాము వేరుశనగ గింజల్ని ఎర్రగా వేయించుకోవాలి మురుమురాల్లో కలిపి ఈ వేరుశనగ గింజల్ని తింటే భలే రుచిగా ఉంటాయండి కాబట్టి వేరుశనగ గింజల్ని స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వేసుకోవాలి పల్లీలు ఇలా ఎర్రగా వేయించుకోవాలండి లేదంటే పచ్చిగా ఉండి బాగుండవు ఇలా బాగా వేగిన తర్వాత మనం తీసుకున్న పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలి ఇవి ఒక సెకండ్ పాటు ఈ వేడికి కలుపుకుంటే చాలండి మరి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనము కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి ఇవి కూడా ఒక సెకండ్ పాటు ఫ్రై చేసుకుంటే చాలు మరి ఎక్కువ ఎర్రగా వేగన అవసరం లేదు మనం ఇలా కచ్చపచ్చగా మిక్సీ వేసుకున్న పచ్చి మిరపకాయలు కొత్తిమీర అల్లము వెల్లుల్లి ఆ పేస్ట్ ఉంది కదండి వాటర్ లేకుండా మనం ఇలా కచ్చపచ్చగా వేసేసుకున్నాము ఇప్పుడు దీన్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి కాసేపు మంటని తగ్గించి ఇప్పుడు ఇందులో ఇది యాడ్ చేసుకోండి ఇలా ఈ పేస్ట్ వేసేసుకున్న తర్వాత దీన్ని కలుపుకుంటూ మనం మంట తగ్గించి సిమ్ లో ఇదంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సిమ్ లోనే దీన్నంతా మనం ఒక 2 3 నిమిషాలు వేయించుకోవాలి పచ్చి మిరపకాయలు కొత్తిమీర అదంతా కూడా పచ్చి వాసన పోతుంది ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులో మురుమురాల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలుపుకుంటూ అంత బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒక నిమిషం పాటు వీటిని ఇలా కలుపుకుంటే చాలు ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కొత్తిమీర పేస్ట్ అంతా కూడా ఈ మురుమురాలకి అంటుకొని మొత్తం ఈవెన్ గా కలిసిపోవాలి మొత్తం ఈవెన్ గా కలిపేసిన తర్వాత చివర్లో కూడా మీరు salt టిక్ చేసి సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు మొత్తం కలిపేసుకోవచ్చు అంతేండి మనకి పచ్చి మిరపకాయలతో మంచి మసాలా బరుగులు రెడీ అయిపోయాయండి ఇంకా సర్వ్ చేసుకుందాము అంతే అండి ఇలా ఈజీగా మనం తయారు చేసుకొని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చండి
చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అక్కడక్కడ పల్లీలు, పుట్నాల పప్పు, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు తగులుతూ మనకి తినేటప్పుడు చాలా చాలా రుచిగా ఉంటాయి. అలాగే కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్తో ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. ఓకే అండి, మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.